కాంచనా 3 మన 19th రిలీజ్ అయ్యి అటు తమిళనాడు కానీ ఇటు ఆంధ్ర తెలంగాణ అంతా టోటల్ వరల్డ్ వైడ్గా చాలా పెద్ద హిట్ అయింది. ముని సూపర్ హిట్, కాంచన సూపర్ హిట్, గంగ సూపర్ హిట్, ఇప్పుడు కాంచనా 3 అంతకంటే పెద్ద హిట్. ఒక డ్యాన్సర్గా స్టార్ట్ చేసి తర్వాత మెయిన్ డ్యాన్సర్గా అయ్యి తర్వాత డ్యాన్స్ మాస్టర్ అయ్యి నెంబర్ 1 మాస్టర్ అయ్యి డైరెక్టర్ అయ్యి హీరో అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి ఇలా అన్ని విధాలుగా ఎంతో సక్సెస్ అయ్యి చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాడు లారెన్స్. అలా ఎదుగుతూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఎంతోమందికి అండగా రియల్ లైఫ్లో ఒక హీరోలాగా ఆయన నిలబడి ఆయన చేసే మంచి పనులే ఈ సినిమాలకి కథలు. ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని కానీ ఆదరించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చి చాలా పెద్ద స్థానానికి తీసుకెళ్తున్నాడు. అలాగే అన్నం లేని వాళ్ళకి భోజనం పెట్టడం ఇవన్నీ ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడంటే లైఫ్లో అవన్నీ చేస్తున్నాడు. అందుకే ఇది ఇంత సక్సెస్ అయ్యింది, ఇంకా పెద్ద సక్సెస్ అవుద్ది. ఈ కాంచన 10 వరకు వెళ్ళాలి, అన్నీ హిట్ అవ్వాలి. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది కాంచన 3 ఇంత మంచి హిట్ అయింది ఫిల్మ్. తెలుగు నాకు ప్రాక్టీస్ లేదు కానీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడు ఫిల్మ్ అండ్ రియలీ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ ఆడియన్స్. ఐ థింక్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ కాంచనా 3. మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి నాకు రోల్ ఓన్లీ లేదు కానీ నాట్ ఓన్లీ హ్యాస్ హీ గివెన్ మీ అ గ్రేట్ రోల్ బట్ ఆల్సో యాజ్ అన్ ఆడియన్స్ మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి. ఐ గాట్ సో ఎంటర్టైన్డ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. నేను ఫిల్మ్ వాచ్ చేశాను, చాలా చాలా ఎంజాయ్ చేశాను థియేటర్లో, మమ్మీతో వాచ్ చేశాను. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ గివ్స్ యూ అ లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్ దాన్ యూ ఎక్స్పెక్ట్. ఇట్స్ యునో ఇంటర్వల్ పాయింట్లో ఫుల్ పైసా వసూలు అవుతుంది అండ్ చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కన్నడలో రిలీజ్, ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మంచి రెస్పాన్స్ ఉంది. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ మధు సార్ థ్యాంక్స్ చెప్పాలి ఇంత వార్మ్ వెల్కమ్ ఇచ్చినందుకు అండ్ he's done such amazing publicity here and you know he has released the film on a grand scale. So thank you Madhu sir and for having us here. It's such a warm welcome, you know, it's really heartwarming. And all the guests, anni guest vachinundhi anni guest ki thanks cheppali. Thank you for being here with us. Also evaraina theater lo ఫిల్మ్ చూడలేదంటే థియేటర్లో చూడండి కాంచనా 3. థ్యాంక్ యూ సో మచ్. మీడియా థ్యాంక్స్ చెప్పాలి. యువ్ సపోర్టెడ్ అస్ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ పిక్చర్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకి నా థ్యాంక్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పిక్చర్ చేసేప్పుడు ఈ పిక్చర్ మీరు ఒకసారి రెండుసారి చూసి ఉంటారు, నేను ఎవరో 100 సార్లు చూసి ఉంటాను. ఎందుకంటే మీకు నచ్చుద్దా లేదా నా భయంతో ఈ సినిమాలకు నచ్చుద్దా లేదు బోర్ కొడుతుందా లేదు క్లాప్స్ కొడతారా లేదు మీకు కరెక్ట్గా 2 అవర్ 45 మినిట్స్లో మిమ్మల్ని దృష్టి పెట్టుకుని ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడాము మేము. సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తున్న వల్ల కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ, వాళ్ళు మాట్లాడినాయి తెలుస్తున్నాయి. తర్వాత మధు గారు చాలా మంచి మనిషి, ఆయన చాలా పెద్ద పెద్ద ఇటు కొట్టాలి ఈ పిక్చర్లో.
ఆయనకి మంచి పేరు వచ్చింది, నాకు చాలా సంతోషం. దీని తర్వాత విశాల్ గారు పిక్చర్ కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నారు మధు గారు, అది కూడా పెద్ద హిట్ అవ్వాలి. తర్వాత హీరోయిన్స్ వేదిక చాలా ఈ పిక్చర్లో ఎలా అంటే ఒక డ్యాన్స్ కానీ ఒక కామెడీ కానీ అన్నీ బాగా చేసింది. అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద హీరోతో కలిసి చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. అలాగే నిక్కీ కూడా ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ తెలుగులో ఒక ఫిలిం పెద్ద హిట్ అయింది, తర్వాత సెకండ్ ఫిలిం కూడా హిట్. అమ్మాయి చేసిన రెండు ఫిలిం మంచి హిట్, సో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్లో మంచి మంచి ఫిలిం పెద్ద పెద్ద హీరోతో చేయాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. తర్వాత ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ, తమన్ రీ రికార్డింగ్ చాలా బాగా చేశారు, తర్వాత డబ్బింగ్ చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రైట్ ఫిలిం లాగా చాలా బాగా చెప్పారు, తర్వాత మిక్సింగ్ థియేటర్లో అందరూ దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళకి కెమెరామెన్ సర్వీస్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన పిక్చర్ గురించి మనం మాట్లాడుకోవటం అన్నది గొప్పగా చెప్పుకోవటం అన్నది ఓకే. నిన్న నైట్ నేను జెసి ఫిలిం చూశాను, చాలా బాగుంది ఆ ఫిలిం. దయచేసి ఆ ఫిలిం కూడా అందరు వెళ్ళి చూడండి, ఎందుకంటే చాలా ఒక లైఫ్ని చెప్పారు. హీరో గారు కూడా బాగా చేశారు, ఆ డైరెక్టర్ చాలా సూపర్ డైరెక్ట్ చేశారు. ఈ రెండు ఫిలిం బాగా ఆడాలి, బాగా మంచి పేరు తీసుకోవాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. మధు గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. రామ్, వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ వన్స్ అగైన్. నాట్ గోనా టాక్ మచ్ బట్ త్రీ పీపుల్ వుడ్ లైక్ టు సే దే ఆర్ లైక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ ఈజ్ మై మామ్ డాడ్ హూ ఆర్ నాట్ హియర్, ఐ మిస్ దెమ్ టుడే. I would like to thank them for supporting me like emotionally and mentally. It's very important for an actor to be like stable. Second, obviously none other than Lawrence Master. Thank you so much, sir. Because of you, I am here today. And third, last but not least, my fans. Thank you for loving me so much. Your love means everything to me, and I seriously cannot resist your love and support. I am going to be here because of you today, tomorrow and forever. So please keep loving and keep supporting. Also want to thank Ovia, Vedika and all my co-stars for being so supportive and lovely throughout my entire journey of this film. And like literally I'm shivering a lot. I don't know why, but it's been a grand success, this film. This is my second Telugu film, which is like a super duper hit. And very much happy. Rambo Santoshma Kirku. And thank you so much. Thank you. మెంబర్స్ అందరూ స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్. యా ప్లీజ్. లారెన్స్ గారు, కాంచనా త్రీ తోటి సార్, కానీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి, సన్ పిక్చర్ సైడ్ నుంచి అందరూ ఎందుకు నా ఇంట్లోనే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటున్నారు. స్టార్ట్ చేద్దామని ఒక ఆశలో ఉన్నాను, కథ దొరకాలి కదా సార్. ఆ మెయిన్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఒక క్యారెక్టర్, ఎందుకంటే ఈ పిక్చర్లో మిగతా వాళ్ళకి అన్నం పెడితే మనకు దేవుడు పెడతారని స్ట్రాంగ్గా చెప్పాము, మదర్ తోట చెప్పించాం. దీనికి ముందు ఇజ్రా మ్యాటర్ చెప్పించాం, దానికి ముందు ఒక ఫిజికల్ ఛాలెంజ్ గురించి చెప్పాం. అలాగే ఒక మంచి పాయింట్ దొరికితే తప్పకుండా వెంటనే స్టార్ట్ చేస్తాను, నాకు కూడా తొందరగా స్టార్ట్ చేయాలని ఉంది. మీ నెక్స్ట్ సిరీస్లో కూడా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏముంటాయా? మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏముంటాయి సార్? మాకు లేదు, ఇంకా కథ రెడీ అవ్వలేదు. రియల్ ఇన్సిడెంటా ఇది ఏంటి అని చెప్పలేము మేము. మీ ట్రస్ట్ గురించి చెప్పండి సార్. ట్రస్ట్ గురించా? బాగా వెళ్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామని ఆ రోజు అని ఆ చిరంజీవి గారు కూడా ఒక 10 lakhs హెల్ప్ చేశారు. తర్వాత నేను ఒక ఈ పిక్చర్ల నుంచి ఒక 50 lakhs చేద్దామని ఉన్నాం. అది కరెక్ట్ అయిన మనుషుల్ని సెలెక్ట్ చేయాలి. ఈ పబ్లిసిటీలో ఉన్నాను నేను, ఇది అన్నీ అయిపోయిన తర్వాత హిందీ ఫిలిం స్టార్ట్ చేస్తున్నాను. అది ఒక 2 weeks షూటింగ్. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ నా ట్రస్ట్కి ఆల్రెడీ లెటర్స్, ఫోన్స్ వస్తున్నాయి, నోట్ చేస్తున్నారు. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్ చూసి నా వల్ల ఆయన హెల్ప్ స్టార్ట్ చేస్తాను సార్. మధు గారు, సో కలెక్షన్స్ ఇవి ఓపెనింగ్స్ ఎలా అంటే ఎంత కలెక్ట్ చేసింది, ఇంకెంత కలెక్ట్ చేయబోతుంది సినిమా? చేయండి ప్రపంచం మొత్తం మీద ఇంకొక 2-3 days హండ్రెడ్ దాటుతుందండి. కాంచనా 2 అనేది 2-3 days క్రాస్ అవబోతుందండి. సో ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్, అంటే లాస్ట్ ఫిలిమ్స్ కొంచెం చెప్పబండి. చాలా బాగుంది. లారెన్స్ గారు, 100 crore సినిమా అవబోతుందనే ఫీలింగ్? నాకు కాంచనా 2 కూడా 100 crore అయింది, కలెక్షన్ అయింది. అప్పటి నుంచి ఒక భయం నాకు, ఏంట్రా 100 crore చేసేసింది, మళ్ళీ ఈ ఫిలిం 90 చేసినా కూడా తక్కువ అని చెప్తారు అందరినీ.
కానీ ఇప్పుడు 1 వీక్ 10 డేస్లోనే 100 కోట్లు కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది ఫిల్మ్. ఇప్పుడు దాకానే చాలా కలెక్ట్ చేసేసింది. సో ఇది అన్నిటి కారణం నా అమ్మ ఆశీర్వాదం, రాఘవేంద్ర స్వామి దయ. సినిమాలో ఈ పెట్టుకున్నారు ఫారెన్, బాగా నచ్చింది అనుకుంటా. అమ్మాయి పేరు చెప్పే కానీ నవ్వు అంత బాగా వస్తుంది. ఇక లేదు, కథకు కావాల్సింది ఒక అమ్మాయి. ఎప్పుడు దయ్యం అంటే మన మీదే వచ్చి మనమే భయపడటం కన్నా ఆ దయ్యం వచ్చే ముందు ఒక హైట్గా ఒక అమ్మాయి తెల్లగా ఏంటిని తెలియకుండా, తర్వాత నేను మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరు ఉన్నారని వరేది. తర్వాత అమ్మాయి చూడటానికి కూడా బాగుండాలి, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయేప్పుడు అమ్మాయి చాలా పాపం అనిపించాలి. సో అమ్మాయి చాలా బాగా చేసింది. అమ్మాయి ఇక్కడ లేదు, నెక్స్ట్ వీక్ వస్తుంది ఇక్కడ. అలాగే మీరు పిక్చర్లో లోకల్ చూపించేది కదా, కొంచెం ఫ్లైట్ ఎక్కదామని, లేదంటే బోర్ కొట్టేస్తుంది. 100 క్రోర్స్ రాదు కదా. సో అంటే తను వేదికగా మీరు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో వచ్చారు కదా, సో ఎలా అనిపించింది ఈ వెల్కమ్ అనేది మీకు, అంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం? అంటే సంతోషంగా ఉంది. అగైన్ నాకు తెలుగులో మాట్లాడడానికి అవకాశం వచ్చింది, సో చాలా సంతోషంగా ఉంది. తర్వాత తెలుగు మీడియాతో, ఫ్యాన్స్తో, ఆడియన్స్తో కనెక్ట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ నాకు. సో అది లారెన్స్ మాస్టర్, కాంచనాత్రి, మధు సార్, కాంచనాత్రి తెలుగు ఆడియన్స్కి దే గాట్ ద మూవీ హియర్. సో రెండు పేరుకు థ్యాంక్స్, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏదో తెలుగు మాట్లాడదు అని చెప్పేసి ఏదో జోక్ చేశాను దీనికి ముందు. ఇంత బాగా తెలుగు మాట్లాడదని తెలుసుంటే నేను ఏం మాట్లాడ. ఫర్ బీయింగ్ హియర్, ఈ డబుల్ మాస్ హిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. This is Lavan Tripathi. Nenu mee Sayatharam Tej. This is Niharika Konnidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.